మూర్తిస్ రైతు లోకముని సబ్స్క్రైబ్ చేయండి నిరంతరాయమైన వ్యాపార సమాచారం కొరకు బెల్ సింబల్ ప్రెస్ చేయండి వెల్కమ్ టు మూర్తిస్ రైతు లోకం శ్రీనివాస్ మూర్తి ఒంగోలు చాలా మంది మిత్రులు ఇప్పుడు వేసినటువంటి వరి పంటలో గొట్టం తెగులు లేదా సిల్వర్ లీఫ్ లేదా గాల్ మిడ్జ్ ఇట్లా పేరు ఏదైనా కూడా ఇట్లాంటి ఈ గొట్టం తెగులు వల్ల పంట నష్టపోతున్నట్లుగా అడుగుతున్నారు దానికి సంబంధించి దీన్ని ప్యాడీ గాల్ మిడ్జ్ అంటాము దీని కారణం అర్సియోలియా వరైజే అనేటువంటి ఒక దోమ లాంటి కీటకం వరి దుబ్బుల దగ్గర వీటి గ్రొడ్డని పెట్టినందువల్ల ఆ గ్రొడ్ల నుంచి వచ్చినటువంటి మ్యాగట్స్ వచ్చే పిలకని లోపల గొట్టంలాగా చేసి వాటిల్లో వీటి జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటాయి వీటి వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఇట్లాంటి పిలకల నుంచి టిల్లర్స్ నుంచి మనకి కంకి రాదు పంట తీసుకోలేము దానివల్ల పిలకల సంఖ్య తగ్గిపోతుంది ప్రపోర్షనేట్గా మనకి పంట కూడా దిగుబడులు తగ్గిపోతాయి ఇది మన పంటని నష్టపరిచే స్థాయి దాటుతున్నది అని ఎలా తెలుసుకోవాలంటే పంట మొత్తం మీద 10% ఇట్లాంటి నిరుపయోగమైనటువంటి గొట్టం లాంటి పిలకలు వచ్చినప్పుడు అది మన పంటని నష్టపరిచేటువంటి స్థాయిలో ఉన్నది అని చెప్పి గమనించి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ఈ అర్సియోలియా ఒరైజే అనేటువంటి ఇది దోమలాగా ఉంటుంది ఇది సుమారుగా 2 నుంచి 6 దాకా గ్రొడ్లని పెట్టడానికి ఆస్కారం ఉంది దీన్ని మనం చాలా మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో వెళ్తే కనుక సులువుగానే కంట్రోల్ చేసుకోవచ్చు ప్రధానంగా ఇది ఆశించేటువంటి ప్రాంతాల్లో వరి తొందరగా నాటుకోవటం అనేది ఉంటుంది మంచిది అట్లాగే వరి కోతలు అయిన తర్వాత వెంబడే కొద్దిగా దుక్కులు చేసుకొని పొలాలను ఆరబెట్టుకోవటం మంచిది అట్లాగే కషాయాల పరంగా మనం వేప కషాయం అనేటువంటిది ఒకటి బాగా ఉపయోగపడుతుంది వేప సంబంధమైనటువంటి పదార్థాలు దీనిలో ఉండేటువంటి అజాడిరక్టిన్ ఓవిసైడల్ ప్రాపర్టీ వల్ల ఈ శత్రు కీటకం యొక్క గ్రుడ్లని ప్రాథమిక దశలోనే అంతం చేస్తుంది తర్వాత మనం దశపర్ణి కషాయాన్ని వాడుకోవచ్చు కొంతవరకు వీటి వల్ల ఉపయోగం ఉంటుంది ఆ తర్వాత జీవకీటక నాశనాల పరంగా కనుక ఆలోచిస్తే కనుక మనకి వర్టిసిలియంల కానీ బవేరియా బ్యాసియానా తర్వాత మెథరైజియం మనస్లోపే ఇవి ఎంటమో ప్యాథజెనిక్ ఫంగై వీటి ద్వారా అరికట్టుకోవచ్చు అట్లాగే ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్ ద్వారా కూడా వీటిని కొంతవరకు అరికట్టుకోవచ్చు అది ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్ స్టెనర్ నెమా అయినా హెటెరోహాబిటిటిస్ అయినా ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు వీటి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అట్లాగే మనం నాటు వేసిన తర్వాత సుమారుగా 10 రోజుల తర్వాత మన పొలంలో పారాసైటైడ్ వ్యాప్స్ ఉంటాయి ముఖ్యంగా ప్లాటిగాస్టర్ వరైజే అనేటువంటి వ్యాప్స్ని మన పొలంలో కనుక వదులుకుంటే అది ఈ అర్సియోలియా ఒరైజే అనేటువంటి ఈ గాల్మిడ్జి ప్యాడీ గాల్మిడ్జిని కలిగించేటువంటి దోమ లాంటి కీటకాన్ని వాటి యొక్క గ్రుడ్లని ప్రాథమిక దశలోనే తిని వాటి సంతతి పెరగకుండా కంట్రోల్ చేస్తుంది ఈ ప్లాటిగాస్టర్ ఒరైజే అనేటువంటి మిత్ర కీటకం ఆ తర్వాత లైట్ ట్రాప్స్ పెట్టుకోవచ్చు లైట్ ట్రాప్స్ చాలా బాగా పనిచేస్తాయి వాటి ద్వారా వీటిని అరికట్టుకోవచ్చు తదుపరి కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్లకు కెమికల్ నివారణ విధానానికి వచ్చేటప్పటికీ వీటిని ఫిప్రోనిల్ చాలా సమర్థవంతంగా అరికడుతుంది సో లీటర్ వాటర్కి 2 ml ఫిప్రోనిల్ కలిపి స్ప్రే చేసుకొని ముఖ్యంగా దుబ్బుల దగ్గర బాగా తడిసేటట్టుగా స్ప్రే చేసుకుంటే కనుక దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వాడేటప్పుడు వీలున్నంతవరకు వీటితో పాటుగా మనం వేప సంబంధమైనటువంటి పదార్థాన్ని వేప నూనె కానీ వేప కషాయాన్ని కానీ కూడా కలుపుకొని వాడుకుంటే వీటి యొక్క గ్రొడ్లను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకుంటానికి ఉపయోగపడుతుంది
ఆ రకంగా చూసినప్పుడు కెమికల్ ఫార్మింగ్ వాళ్ళకి ఫిప్రోనిల్ 2 ml పర్ లీటర్ వాటర్ కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే థైమిథాక్సమ్ 25% వెట్టబుల్ గ్రాన్యూల్స్ WG దీన్ని లీటర్ వాటర్కి 1 gram చొప్పున కలుపుకొని దుబ్బుల దగ్గర బాగా తడిసేటట్టు స్ప్రే చేసుకున్నా కూడా వీటిని బాగా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అయితే వేప నూనె కానీ వేప కషాయాన్ని కానీ కలుపుకుంటే మంచిది. ఇట్లా కెమికల్ ఫార్మింగ్లో కూడా వీటిని అరికట్టుకోవచ్చు.